తెలుగులో వచ్చిన సాంఘిక చిత్రాల్లో స్క్రీన్ ప్లేకి సంబంధించినంత వరకు భార్యాభర్తల సినిమా ఒక మైలురాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అనుమోలు వెంకట సుబ్బారావు 1961లో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా ప్రత్యేగాత్మకు ఇది తొలి చిత్రం. సబ్జెక్ట్ పరంగా చూస్తే భార్యాభర్తల చిత్రం పెనుసంచలనం. సినిమా హీరో అంటే ఇలాగే ఉండాలి అనే సాంప్రదాయ పద్ధతిని పక్కన పెట్టి నెగటివ్ హీరో కథతో సినిమా తీసి సంచలన విజయం సాధించారు దర్శక నిర్మాతలు. అన్ని విషయాల్లోనూ రొటీన్కు ఎదురెళ్లిన చిత్రం భార్యాభర్తలు. ఈ సినిమా గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడండి. జెమినీ వాసన్ సంపాదకత్వంలో వచ్చే తమిళ వారపత్రిక ఆనంద వికటంలో పెన్ మనుం అనే సీరియల్ వచ్చేది. స్త్రీ హృదయం అని దానికి అర్థం. లక్ష్మి అనే రచయిత్రి రాసిన ఈ నవల ఆ తర్వాత పుస్తక రూపంలో వచ్చింది. ఆ పుస్తకానికి సంబంధించిన రివ్యూ హిందూ దినపత్రికలో వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నూతన దంపతుల మధ్య తొలిరాత్రే సంవాదం జరగడం ఇందులో మెయిన్ పాయింట్. ఇది ప్రత్యేగాత్మను బాగా ఆకట్టుకుంది. తమిళం తెలిసిన తన మిత్రుడు గోపాలకృష్ణతో ఆ నవలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారు. ఆ తరువాత తన బావమరది ప్రసాద్తో తెలుగులోకి తర్జుమా చేయించారు. ఈ కథకు కొత్తగా కొన్ని పాత్రలు జోడించి ట్రీట్మెంట్ తయారు చేశారు ప్రత్యేగాత్మ. దానిని నిర్మాత సుబ్బారావుకు చూపించి ఆయన ఓకే అన్న తర్వాతే ఆ నవల హక్కులు కొనిపించారు. ఇందులో హీరో ఒక పోకిరి. పెళ్ళంటే అతనికి ఇష్టం ఉండదు. అమ్మాయిలతో తిరుగుతూ హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసే టైప్. తెలుగులో అప్పటి వరకు వచ్చిన హీరో పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇది. ఈ కథ గురించి వినగానే విజయ సంస్థ అధినేత చక్రపాణి గుండెలు బాదుకున్నారు. ఓ పక్క నాగేశ్వరరావుకు ఊరూరా సన్మానాలు జరుగుతుంటే నువ్వేందయ్యా పోకిరిగా చూపిస్తానంటావు, దెబ్బతింటావు, జాగ్రత్త అని హెచ్చరించారు. అయినా తొలి సినిమాతోనే ప్రయోగం చేయడానికి ప్రత్యేగాత్మ నిర్ణయించుకున్నారు. అయితే ప్లేబాయ్ తరహాలో ఉండే హీరో పాత్ర పోషించడానికి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంగీకరిస్తారా లేదా అనే అనుమానం దర్శక నిర్మాతలకు వచ్చింది. వెరైటీ కథల కోసం వెతుకుతున్న అక్కినేనికి ఈ కథ గురించి చెప్పగానే వెంటనే ఓకే అనేశారు. సినిమా ప్రారంభించే ముందు తన గురువు తాతినేని ప్రకాశ్రావుకు, ఎల్వి ప్రసాద్కు ఈ కథ వినిపించారు ప్రత్యేగాత్మ. తొలి సినిమాతోనే యాంటీ సెంటిమెంట్ కథ ఎందుకు, వద్దు అని వాళ్ళు డిస్కరేజ్ చేశారు. అయినా కథ మీద నమ్మకంతో ప్రత్యేగాత్మ మొండిగా ముందడుగు వేశారు. షూటింగ్ ప్రారంభించే ముందు కథ విషయమై దుక్కిపాటి మధుసూదన్ రావు సలహా కూడా తీసుకున్నారు సుబ్బారావు. ఆయన బాగుందని చెప్పడంతో ఇక వెనుకడుగు వేయలేదు. ఇంతవరకు ఎన్నో ఉదాత్త పాత్రలు పోషించిన అక్కినేని ప్లేబాయ్ తరహా వేషం వేస్తున్నారని తెలియగానే మీరు ఇలాంటి పాత్ర చేయకూడదండి అని కేవీ రెడ్డి అన్నారు. మీకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, అమ్మాయిల వెంట తిరిగి ఇలాంటి వేషం మీరు వేస్తే వాళ్ళు బాధపడతారు అన్నారు కేవీ రెడ్డి. ఆయన్ని కన్విన్స్ చేసి ఈ పాత్ర చేయడానికి అడుగు ముందుకు వేశారు అక్కినేని. అయితే ఆయన మనసులో ఏదో మూల అనుమానం ఉండేది. కేవీ రెడ్డి వంటి గొప్ప దర్శకుడు అలా అనడంతో సినిమా మీద చిన్నపాటి భయం ఉండేది. అందుకే ఒక షెడ్యూల్ పూర్తి కాగానే తన భార్య అన్నపూర్ణకు రష్ చూపించారు అక్కినేని. ఆమె 4వ తరగతి వరకే చదువుకున్న మంచి క్రిటిక్. సినిమా చూసి పెద్ద హిట్ అవుతుందని చెప్పారు అన్నపూర్ణ. దాంతో ధైర్యం వచ్చి మిగిలిన షూటింగ్ పూర్తి చేశారు అక్కినేని. ఈ సినిమాలో హీరోయిన్గా జమున నటించాలి, కానీ ఆమెతో నటించకూడదని అగ్ర హీరోలు ఇద్దరు నిర్ణయించుకున్న సమయం అది. అందుకే ఆ వేషం కృష్ణకుమారిని వరించింది. అక్కినేని సరసన పూర్తి స్థాయి హీరోయిన్గా ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. అయితే
ఆమెకు చీర కట్టుకోవడం అసలు రాదు. అందుకే దర్శకుడు ప్రత్యేగాత్మ సూచనపై చీర ఎలా కట్టుకోవాలని నేర్పించారు అక్కినేని. నాటకాల్లో ఆడవేషం వేసిన అనుభవం ఆయనకు అలా ఉపకరించింది. చిత్రంలోని ఇతర పాత్రలను గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, సంధ్య, గిరిజ తదితరులు పోషించారు. శ్రీశ్రీ, అట్లూరి పిచ్చేశ్వరరావు మాటలు రాశారు. సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోరుగా హుషారుగా సాగిపోదమా పాట పెద్ద హిట్. ఏమని పాడేదనో ఈవేళ కనకమా చిట్టి కనకమా పాటలు కూడా పాపులర్ అయ్యాయి. అలాగే మధురం మధురం ఈ సమయం పాట కూడా. హాస్య నటుడు పద్మనాభం ఈ సినిమాలో హంతకుడిగా నటించడం విశేషం. ఈ పాత్ర ఆయన వేస్తే బాగుంటుందని అక్కినేని దర్శకుడికి సూచించారు. అప్పటికే చాలా చిత్రాల్లో పద్మనాభం నటించిన కెరీర్ గురించి కొంత టెన్షన్ ఉండేది. భార్యాభర్తల చిత్రం తర్వాత ఆర్టిస్టుగా ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కలగలేదు. భార్యాభర్తల చిత్రం 1961 మార్చి 31 విడుదలయ్యింది. చిత్రం హిట్ అయ్యి 100 రోజులాడింది. భార్యాభర్తల చిత్రం తీయవద్దని మొదట్లో దర్శకుడు ప్రత్యేగాత్మకు చెప్పిన ఎల్వి ప్రసాద్ ఈ సినిమా హిట్ అయిన తరువాత తమిళ హిందీ రీమేక్ రైట్స్ కొనుక్కోవడం విశేషం. తమిళ చిత్రం ఇరువరు ఉళ్ళంలో శివాజీ గణేశన్, బి సరోజాదేవి నటించారు. హిందీ చిత్రం హమ్ రాహీలో రాజేంద్ర కుమార్, జమున జంటగా నటించారు. ఈ రెండు చిత్రాలు 25 వారాలు ఆడడం విశేషం. విజయవాడలో భార్యాభర్తల చిత్రం మారుతి థియేటర్లో విడుదలయ్యింది. సాధారణంగా అక్కినేని చిత్రాలు అలంకార థియేటర్లో విడుదలవుతుంటాయి. కానీ ఆ థియేటర్లో ఆ సమయంలో అక్కినేని మరో చిత్రం వెలుగునీడలు ఆడుతోంది. అందుకే మారుతి టాకీస్లో రిలీజ్ చేశారు. ఇందులో 22 వారాలు ఆడింది. మొత్తం 14 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. శతదినోత్సవం విజయవాడలోనే జరిగింది. ఆర్టిస్టులందరినీ అలంకార్ సెంటర్ నుంచి బందర్ రోడ్డు మీదుగా ఊరేగింపుగా వన్ టౌన్లో ఉన్న మారుతి టాకీస్కు తీసుకెళ్లారు. ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భార్యాభర్తల చిత్రం నేషనల్ అవార్డు పొందింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.